ప్రాచీన భారతదేశం యొక్క శాస్త్రీయ పూర్వీకులు ఈ రోజు మనం ప్రాచీన భారతదేశం యొక్క శాస్త్రీయ విజయాల గురించి మాట్లాడబోతున్నాము మతం తత్వశాస్త్రం సాహిత్యం ప్రాచీన భారతీయులు గణితం ఖగోళ శాస్త్రం సైన్స్ వైద్యం ఆయుర్వేదం వంటి రంగాలలో కూడా అపారమైన కృషి చేశారు యోగా మొదలైనవి అన్ని రంగాల శాస్త్రవేత్తలు మరియు వారి విజయాలను ఒక్కొక్కటిగా చర్చిద్దాం గణితం మరియు ఖగోళ శాస్త్రంతో ద్దా గణితం మరియు ఖగోళ శాస్త్రం ఆధునిక కాలపు గణిత శాస్త్రంలోని అనేక సిద్ధాంతాలు మరియు భావనలు ప్రాచీన భారతీయ గణిత శాస్త్రజ్ఞులకు తెలుసు కానీ సరైన డాక్యుమెంటేషన్ మరియు ప్రచారం లేకపోవడం వల్ల వారు తమ పాశ్చాత్య ప్రత్యర్థుల వలె అదే స్థానాన్ని పొందలేకపోయారని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు ఉదాహరణకు పురాతన గ్రీకు గణిత శాస్త్రజ్ఞుడు ఏకులిడ్ యొక్క ప్రజాదరణ గురించి మనకు బాగా తెలుసు మరియు ఈ రోజు మనం కొన్ని ముఖ్యమైన ప్రాచీన భారతీయ గణిత శాస్త్రజ్ఞులు మరియు ఖగోళ శాస్త్రవేత్తల సహకారాన్ని కూడా తెలుసుకుంటాము ముందుగా మనం బౌద్ధాయన గురించి మాట్లాడుకుందాం అతను చాలా శ్రద్ధతో అనేక భావనలు మరియు సిద్ధాంతాలను అందించాడు తరువాత పాశ్చాత్య ప్రపంచం ద్వారా తిరిగి కనుగొనబడింది ఏ వృత్తం యొక్క వైశాల్యం మరియు చుట్టుకొలతను లెక్కించగలిగే పై విలువను లెక్కించిన మొదటి వ్యక్తి దాగరస్ కంటే ముందు దాగరస్ సిద్ధాంతం వంటి సమీకరణాన్ని మనం అతని పుస్తకం సుల్వాస్వాలో చూశాము తదుపరి శాస్త్రవేత్త ఆర్యభట్ట పేరు విని ఉండాలి ఆర్యభట్ట కూడా పై విలువను స్వతంత్రంగా లెక్కించాడు అతని ప్రకారం పా యొక్క సుమారు విలువ మూడు వెయ్యి నాలుగు వందల పదహారు ఆర్యభట్ట క్రీస్తుశకం ఐదవ శతాబ్దానికి చెందిన గొప్ప గణిత శాస్త్రజ్ఞుడు ఖగోళ శాస్త్రవేత్త జ్యోతిష్కుడు మరియు భౌతిక శాస్త్రవేత్త ఇరవై మూడు సంవత్సరాల వయస్సులో అతను ఆర్యభట్టయ్య అనే పుస్తకాన్ని వ్రాశాడు ఇది అతని కాలంలోని గణిత శాస్త్రం యొక్క పూర్తి సారాంశం ఇందులో మీరు దశాంశ వ్యవస్థ సంఖ్య సిద్ధాంతం జామితి త్రికోణమితి బీజగణితం మరియు ఖగోళ శాస్త్రంపై చాలా మంచి వివరణను పొందుతారు ఆర్యభట్ అత్యంత ముఖ్యమైన జీరోను కనుగొన్నాడు దీని కారణంగా భూమి మరియు చంద్రుని బీచ్ దూరాన్ని కనుగొనడంలో అతనికి చాలా సహాయం లభించింది అంతరిక్షాస్త్రంలో భట్ మన సౌర వ్యవస్థ గురించి చాలా ముఖ్యమైన పరికల్పనలను అందించాడు అవి నిజమని తరువాత నిరూపించబడ్డాయి ఖగోళ శాస్త్ర పరిశీలనల ఆధారంగా భూమి కదలనిది కాదని చెప్పాడు బదులుగా ఇది దాని మీద తిరిగే గోడాకార శరీరం అని వివరించాడు అంతేకాకుండా గ్రహాలన్నీ సూర్యుని చుట్టూ తిరిగే సూర్యకేంద్రీకరణ భావనను కూడా అతను అందించాడు అదేవిధంగా సూర్య మరియు చంద్రగ్రహణాల గురించి శాస్త్రీయ వివరణ కూడా ఇచ్చాడు ఇది అథ్లెట్లు రాహు కేతు లేదా ఏ రాక్షసుడి పని కాదని ప్రజలకు తెలిసింది అతని ఈ గొప్ప సహకారానికి నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో ప్రయోగించిన భారతదేశపు మొదటి ఉపగ్రహానికి ఆర్యభట్ట అని పేరు పెట్టారు ఆర్యభట్ట తర్వాత క్రీస్తుశకం ఏడవ శతాబ్దంలో జన్మించిన బ్రహ్మగుప్తుడు గణితాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లాడు బ్రహ్మగుప్తుని గురించి తెలుసుకుందాం బ్రహ్మగుప్తుని గుణకార పద్ధతి నేటి గుణకార పద్ధతిని పోలి ఉంటుంది అతను మ్యాచ్లో జీరోకి సంబంధించిన కార్యకలాపాలను పరిచయం చేశాడు మరియు అతను బ్రహ్మ సిద్ధాంతి అనే పుస్తకాన్ని కూడా వ్రాశాడు ఇది అరబ్బులు భారతీయులుగా మారడానికి సహాయపడింది గణిత వ్యవస్థలు కనుగొనబడ్డాయి ఈ పుస్తకంలో ఆనాటి ఖగోళ శాస్త్రవేత్తలు రీడింగ్లు తీసుకునే అనేక కొలిచే కూడా ప్రస్తావించారు మా తదుపరి గణిత శాస్త్రవేత్త భాస్కర్ ఆచార్య భాస్కర్ ఆచార్య గురించి ఇప్పుడు తెలుసుకుందాం బ్రహ్మగుప్తుడి తర్వాత ఐదు వందల సంవత్సరాల తర్వాత క్రీసె పన్నెండవ శతాబ్దంలో జన్మించిన భాస్కర్ ఆచార్య ఆనాటి ప్రముఖ గణిత శాస్త్రవేత్త ఆయన కర్ణాటకలోని బీజాపూర్ జిల్లాలో జన్మించారు అతను సిద్ధాంత శిరోమణి అనే ప్రసిద్ధ పుస్తకాన్నే రచించాడు ఇందులో లీలావతి అంటే అంకగణితం బీజ్ గణితం అంటే బీజగణితం గోల అధ్యాయ అంటే ఈటె మరియు గ్రహగణితం అంటే గ్రహాల గణితం అనే నాలుగు విభాగాలు ఉన్నాయి పంతొమ్మిదవ శతాబ్దంలో జేమ్స్ స్టాలర్ లీలావతి విభాగానికి ఆంగ్ల అనువాదం చేశాడు దీని ద్వారా భాస్కర్ యొక్క అద్భుతమైన గణిత భావనల గురించి ప్రపంచం మొత్తం తెలుసుకుంది బీజగణిత సమీకరణాలను పరిష్కరించడానికి అతను చక్రీయ పద్ధతిని కనుగొన్నాడు దీనిని యూరోపియన్లు తరువాత విలోమ చక్రీయ పద్ధతి పేరుతో ప్రాచుర్యం పొందారు అంతేకాకుండా జైన గురువులు గణిత శాస్త్రంలో కూడా ఎంతో కృషి చేశారు వారిలో మహావీర్ చారే ఒకరు మహావీరాచార్య క్రీసే ఎనిమిది వందల యాభైలో మహావీరాచార్య ఒక గణిత శాస్త్ర సంకలనాన్ని రచించారు ఇది నేటి బీజగణితం టెక్స్ట్ బుక్తో సమానంగా ఉంటుంది జాన్ నేపియర్ ని గణించే పద్ధతి కంటే చాలా కాలం ముందు అతను గణించే పద్ధతిని కనిపెట్టాడు గణితం మరియు ఖగోళ శాస్త్రంతో పాటు ప్రాచీన భారతీయులు సైన్స్ రంగంలో కూడా చాలా కృషి చేశారు సైన్స్ చూద్దాం సైన్స్ గురించి మాట్లాడితే ముందుగా గుర్తుకు వచ్చే పేరు కెనడా క్రీస్తు పూర్వం ఆరవ శతాబ్దంలో జన్మించిన కెనడా వైశేషిక తత్వశాస్త్ర పాఠశాలకు చెందినది అతని అసలు పేరు కే కాని చిన్నప్పటి నుండి అతను సూక్ష్మ కణాలపై ఆసక్తి కలిగి ఉన్నాడు దాని కారణంగా అతని పేరు కనాడ్ ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే డాల్టన్ కంటే దాదాపు రెండు వేల ఆరు వందల సంవత్సరాల క్రితమే ఆయన ఆధునిక పరమాణు సిద్ధాంతానికి అత్యంత దగ్గరగా ఉండే అను సిద్ధాంతాన్ని అందించారు కనడా తరువాత క్రీసె ఆరవ శతాబ్దంలో జన్మించిన వరమిహేరా ప్రాచీన భారతదేశపు రెండవ ప్రసిద్ధ శాస్త్రవేత్త కాబట్టి బరామిర గురించి తెలుసుకుందాం బరమిర భావజాలం భూగర్భశాస్త్రం జీవావరణ శాస్త్రం మరియు జ్యోతిష్య శాస్త్రంలో అద్భుతమైన పనిచేశారు ఉదాహరణకు మనం ఒక ఉదాహరణ తీసుకుంటే అతను ఆరు జంతువులు మరియు ముప్పై మొక్కల పేర్లను ఇచ్చాడు వాటి ద్వారా భూగర్భ జలాలను గుర్తించవచ్చు ఇది కాకుండా వరాహమీరా బృహద్ సంహిత అనే పుస్తకంలో భూకంప అంచనాపై మొత్తం అధ్యాయాన్ని రాశారు అతను పంచ సిద్ధాంతిక అనే పుస్తకాన్ని కూడా రాశాడు అందులో ఐదు ఖగోళ వ్యవస్థలను వివరించాడు ఖగోళ శాస్త్రంతో పాటు కెమిస్ట్రీ రంగంలో కూడా ప్రాచీన భారతదేశం చాలా ముందుంది అందులో నాగార్జున గురించిన ప్రముఖమైన పేరు క్రీసె పదో శతాబ్దంలో పుట్టిన నాగార్జున కెమిస్ట్రీ మెటలర్జీలో అద్భుతమైన కృషి చేశాడు అతను తన జీవితమంతా ఏదైనా లోహాన్ని బంగారంగా మార్చడానికి పరిశోధనలో గడిపాడు దీనినే ఆల్కెమీ అని కూడా అంటారు అతను పూర్తిగా విజయవంతం కానప్పటికీ అతను ఈ ప్రక్రియలో గోల్డ్ ప్లేటింగ్ టెక్నాలజీని అభివృద్ధి చేశాడు ఇది ఇప్పటికీ అనుకరణ ఆభరణాల తయారీలో ఉపయోగించబడుతుంది రాస్ రాత్ నాగ్రా అనే పుస్తకంలో అతను బంగారం వెండి టిన్ రాగి వంటి లోహాల ట్రాక్షన్ పద్ధతి గురించి చాలా వివరంగా రాశాడు ఇది కాకుండా గుప్తుల కాలంలో నిర్మించిన ఢిల్లీ ఇనుప స్తంభం నుండి కూడా మీరు లోహశాస్త్రంలో ప్రాచీన భారతదేశం యొక్క ప్రాముఖ్యతను తెలుసుకోవచ్చు ఇది ఇప్పటివరకు తుప్పు పట్టలేదు ఇది కెమిస్ట్రీ మరియు మెటలర్జీకి సంబంధించిన విషయం ప్రాచీన భారతదేశంలో వైద్యశాస్త్రం ఏ విషయంలోనూ ఇతర శాస్త్రాల కంటే వెనుకబడి ఉండేది కాదు వైద్యశాస్త్రం చూద్దాం వైద్యశాస్త్రం మరియు శస్త్రచికిత్స అనేది వైద్యశాస్త్రంలో రెండు ప్రధాన విభాగాలు ప్రాచీన భారతదేశంలో ఆయుర్వేద ఔషధం మరియు శస్త్రచికిత్స రెండింటినీ ఉపయోగించి రోగులకు చికిత్స చేసేవారు ఆయుర్వేద వైద్యంలో అత్రియ ఋషి చరకుల పేర్లను ముందుగా తీసుకుంటారు అత్రియ ఋషి రచించిన అత్రియ సమాహిద పుస్తకం ప్రపంచంలోని పురాతన వైద్య గ్రంథాలలో ఒకటి ఆ తర్వాత చరక్ ఆయుర్వేదానికి మార్గదర్శక వైద్యుడు కూడా అతను కనిష్క మహారాజ్ యొక్క రాజవైద్యుడు చాలా పరిశోధనల తర్వాత చరక్ సంహిత రాశారు వివిధ వ్యాధుల మూలకారణం మరియు చికిత్స రెండింటిపై వివరణాత్మక చర్చ జరిగింది ఇది నేటికీ సంబంధించినది వైద్యశాస్త్రంలో రెండవ విభాగమైన శస్త్రచికిత్సలో సుశ్రుతుని చేతిని మొత్తం ప్రాచీన భారతదేశంలో ఎవరూ పట్టుకోలేరు సుషుత్ను ఇప్పటికీ ప్లాస్టిక్ సర్జరీ అంటే రైనోప్లాస్టిక్ మరియు కాటా ర్యాట్ సర్జరీ అంటే ఓఫిలమిక్ సర్జరీ అంటే ముక్కు లేదా చెవులు కోయడం అనేది ఒక సాధారణ శిక్ష అలాంటి పరిస్థితుల్లో సుశ్రుత చేసిన సర్జరీ వల్ల జనాలకు కొత్త గుర్తింపు వచ్చింది సుశ్రుత రాజ్యాంగం అనే పుస్తకంలో శస్త్రచికిత్సతో పాటు పదకొండు వందల వ్యాధుల గురించి ఏడు వందల అరవై ఔషధ మొక్కల గురించి కూడా చెప్పాడు ఈ రోజు మీరు ఈ మొక్కలను అనేక ఇంటి నివారణలలో కనుగొంటారు కాని అన్ని వ్యాధులకు ఆయుర్వేద ఔషధం మరియు శస్త్రచికిత్స ద్వారా మాత్రమే చికిత్స చేయవలసిన అవసరం లేదు చెడు జీవనశైలి వల్ల కూడా కొన్ని వ్యాధులు వస్తాయి పతంజలి మరియు యోగా వంటి వ్యాధులను ఎదుర్కోవటానికి ప్రాచీన భారతదేశం యోగాను కనిపెట్టింది యోగా ఔషధం లేకుండా వైద్యం చేయడంపై దృష్టి పెడుతుంది పతంజలి యొక్క యోగ సూత్రం ప్రకారం శారీరక మానసిక భావోద్వేగ మరియు ఆధ్యాత్మిక సమతుల్యత శారీరక వ్యాయామం అంటే ఆసనం ధ్యానం మరియు శ్వాస వ్యాయామం అంటే ప్రాణాయామం కలయిక ద్వారా సాధించబడుతుంది యోగా అనే పదం సంస్కృత పదం యజ్ నుండి వచ్చింది అంటే ఏకం చేయడం యోగ గ్రంథాల ప్రకారం యోగా చేయడం ద్వారా వ్యక్తిగత మరియు సార్వత్రిక స్పృహ ఒకటి అవుతుంది దీని కారణంగా మానవుల మరియు ప్రకృతి యొక్క మనస్సు మరియు శరీరంలో పరిపూర్ణ సామరస్యం ఏర్పడుతుంది యోగా యొక్క ఈ ప్రయోజనాల కారణంగా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జూన్ ఇరవై ఒకటి రెండు వేల పదిహేను నుండి జరుపుకుంటారు భారతదేశానికి దాని గొప్ప మరియు అద్భుతమైన గతానికి ప్రపంచ గుర్తింపు కంటే మెరుగైనది ఏది ముగింపు మిత్రులారా మనం చూసినట్లుగా ప్రాచీన భారతదేశం శాస్త్రీయ విజయాల పరంగా స్వర్ణయుగం భారతదేశంలో అభివృద్ధి చేయబడిన అనేక ముఖ్యమైన భావనలను అరబ్బులు ఐరోపాకు తీసుకువచ్చారు మరియు భారతదేశానికి వచ్చిన తరువాత బ్రిటిష్ వారు లీలావతి వంటి కూడా నమోదు చేశారు ప్రాచీన భారతీయ వైజ్ఞానిక సంప్రదాయాన్ని కొనసాగించడం నేటికీ భారతీయ శాస్త్రవేత్తలు ప్రపంచ సమస్యల పరిష్కారానికి సహకరిస్తున్నారు దీనికి మంచి ఉదాహరణ రెండు వేలు సంవత్సరానికి ముందు కంప్యూటర్ ప్రోగ్రాంలకు ఎందుకు కీ కంప్లెయింట్స్ ని రూపొందించడం ఈ సమస్యను ఎదుర్కోవడానికి మన శాస్త్రవేత్తలు మొత్తం ప్రపంచ బ్యాంకింగ్ వ్యవస్థ విమాన ప్రయాణం మొదలైన వాటిని క్రాష్ నుండి రక్షించడానికి పగలు మరియు రాత్రి కష్టపడ్డారు